కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఈ రోజు వివాదాస్పదంగా ప్రతిపక్షాలు మార్చడం చూస్తుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మీటింగ్ లో చెప్పారు నిరాహార దీక్షలు చేశారు అలాగే ప్రజలు కూడా అంబేద్కర్ గారి పేరు కోరారని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెద్ద మనసుతో అందరి అభిప్రాయాలకి గౌరవిస్తూ అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఈ విధంగా విధ్వంస కాండలు సృష్టించడం ఎంతవరకు న్యాయమో మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు ఎవరైతే సూసైడ్ చేసుకుంటామని చెప్పి టీవీల ముందుకి బెదిరించుతూ వచ్చారో వాళ్ళు జనసేన పార్టీలో ఎంత యాక్టివ్ గా ఉన్నారు ఆ పార్టీ అధ్యక్షుడితో గాని పవన్ కళ్యాణ్ తో గాని నాదెండ్ల గారితో గాని మిగతా వాళ్ళతో అతను ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీరు ఫేస్బుక్ లో చూడండి అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అంబేద్కర్ గారి పేరు నేను పెడతాను వస్తే అన్నారు కానీ ఈ రోజు పెట్టిన తర్వాత ఎందుకు ఈ విధంగా తాను ఒక మాట మాట్లాడతాడు కింద క్యాడర్ తో ఒకటి మాట్లాడిస్తారు అంటే డబుల్ స్టాండర్డ్స్ తో జనసేన అని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పరిపాలనని అస్థిరపరచాలని ప్రతిసారి కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం కానీ ఈరోజు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఎవరు చేయిస్తున్నారో కూడా వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు ఎందుకంటే ఈరోజు ఒక ఎస్సీ మంత్రి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇళ్ళని వాళ్ళ వెహికల్స్ని అన్నిటినీ ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో మనం చూసాం అలాగే ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టింది మనం చూసాం దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనక ఎవరున్నారని ఇప్పటికే దాదాపుగా 50-60 మందిని మరి అరెస్ట్ చేయటం జరిగింది ఇంకా దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక్క మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా మెచ్చుకున్న ఒక మేధావి ఒక మహనీయుడు ఆయన బోధల్ని యూనివర్సిటీలో పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం మన హక్కులు మనం కాపాడుకోగలుగుతున్నాం మనం ఇలా అందరం ఉన్నాము అంటే దానికి కారణం ఆయన రచించిన రాజ్యాంగం అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టినప్పుడు ఇలా గొడవలు చేస్తున్నారు అంటే అది ప్రజలు కాదు ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నారనేది మీకు అర్థమైంది ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ గొడవ చేస్తున్నారో వారి వెనక వీళ్ళని ఎవరు ప్రొవోక్ చేశారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతాం ఖచ్చితంగా అందరికీ బుద్ధి చెప్తాం అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ని ఆయన ఇచ్చిన ప్యాకేజ్ కోసం మాట్లాడటం కాదు మీకంటూ ఒక విలువ మీ క్యాస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరిగే విధంగా మీరు మాట్లాడాలి కానీ గతంలో అపోజిషన్లో తుని సంఘటన మేమే చేయించామని మాట్లాడారు మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు మేము తప్పు చేస్తుంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపల వేయలేదని నేను అడుగుతున్నాను అలాగే ఈరోజు అధికారంలో ఉండి మేమే చేయించాము ఈ కోనసీమ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు అంటే మీరు ఆలోచించి మాట్లాడుతున్నారో లేదా ఇచ్చిన స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నారో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అచ్చం నాయుడు గారు మాట్లాడేది వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది తిరుపతి ఎన్నికల్లో ఏమో తిరుపతి ఎంపీ ఎలక్షన్ అయ్యాక పార్టీ లేదు బొక్క లేదని టీడీపీని ఆయనే మాట్లాడాడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసం ఆయన మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైనా మీరు చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సహించే పరిస్థితి లేదు ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు అదనపు బలగాల్ని దించడం జరిగింది ఈరోజు పోలీసులు దెబ్బలు తింటున్నారు ఎవరైతే ఈ విధ్వంసకాండ చేస్తున్నారో వాళ్ళు పోలీసులను ఏ విధంగా కొట్టి గాయపరిచారో కూడా మనం చూసాం అయినా పోలీసులు చాలా ఓర్పుతో వ్యవహరిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ సేఫ్టీ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు ఇప్పుడు అదనపు బలగాలు కూడా దించారు అండ్ అన్ని వెహికల్స్ ఇళ్ళు కూడా సీరియస్గా సెర్చింగ్ చేస్తున్నారు కాబట్టి మీరెవరు భయపడాల్సిన పరిస్థితి లేదు సో మీరు ఇది జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం గమనించి భవిష్యత్తులో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఓట్ల కోసం వాళ్ళ మూతి పగిలిపోయేలాగా మీరు బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరుకుంటున్నాను అండ్ జగనన్న ఖచ్చితంగా ఈరోజు దావోస్కి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పోయారు
ఈరోజు ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలన్న ప్రయత్నం చేస్తున్నారు మనం అందరం చూస్తున్నాం సో జగన్ గారు దావోస్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారేమో జగనన్న ఎక్కడున్నా కూడా ఆయన దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది ఇక్కడ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని విద్వాంసాలు సృష్టిస్తే మాత్రం సహించే పరిస్థితుల్లో ఆయన లేరు అనేది కూడా తెలుసుకోమని చెప్తున్నాను కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఈరోజు వివాదాస్పదంగా ప్రతిపక్షాలు మార్చడం చూస్తుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మీటింగ్లో చెప్పారు నిరాహార దీక్షలు చేశారు అలాగే ప్రజలు కూడా అంబేద్కర్ గారి పేరు కోరారని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెద్ద మనసుతో అందరి అభిప్రాయాలకి గౌరవిస్తూ అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఈ విధంగా విద్వంస కాండలు సృష్టించడం ఎంతవరకు న్యాయమో మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు ఎవరైతే సూసైడ్ చేసుకుంటామని చెప్పి టీవీల ముందుకి బెదిరించుతూ వచ్చారో వాళ్ళు జనసేన పార్టీలో ఎంత యాక్టివ్గా ఉన్నారు ఆ పార్టీ అధ్యక్షుడితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ నాదెండ్ల గారితో కానీ మిగతా వాళ్ళతో అతను ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీరు ఫేస్బుక్లో చూడండి అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే అంబేద్కర్ గారి పేరు నేను పెడతాను వస్తే అన్నారు కానీ ఈరోజు పెట్టిన తర్వాత ఎందుకు ఈ విధంగా తాను ఒక మాట మాట్లాడతాడు కింద క్యాడర్తో ఒకటి మాట్లాడిస్తారు అంటే డబుల్ స్టాండర్డ్స్తో జనసేన అని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పరిపాలనని అస్థిరపరచాలని ప్రతిసారి కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం కానీ ఈరోజు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఎవరు చేయిస్తున్నారో కూడా వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు ఎందుకంటే ఈరోజు ఒక ఎస్సీ మంత్రి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇళ్ళని వాళ్ళ వెహికల్స్ని అన్నిటినీ ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో మనం చూసాం అలాగే ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టింది మనం చూసాం దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనక ఎవరున్నారని ఇప్పటికే దాదాపుగా 50-60 మందిని మరి అరెస్ట్ చేయటం జరిగింది ఇంకా దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక్క మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా మెచ్చుకున్న ఒక మేధావి ఒక మహనీయుడు ఆయన బోధల్ని యూనివర్సిటీలో పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం మన హక్కులు మనం కాపాడుకోగలుగుతున్నాం మనం ఇలా అందరం ఉన్నాము అంటే దానికి కారణం ఆయన రచించిన రాజ్యాంగం అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టినప్పుడు ఇలా గొడవలు చేస్తున్నారు అంటే అది ప్రజలు కాదు ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నారనేది మీకు అర్థమైంది ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ గొడవ చేస్తున్నారో వారి వెనక వీళ్ళని ఎవరు ప్రొవోక్ చేశారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతాం ఖచ్చితంగా అందరికీ బుద్ధి చెప్తాం అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ని ఆయన ఇచ్చిన ప్యాకేజ్ కోసం మాట్లాడటం కాదు మీకంటూ ఒక విలువ మీ క్యాస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరిగే విధంగా మీరు మాట్లాడాలి కానీ గతంలో అపోజిషన్లో తుని సంఘటన మేమే చేయించామని మాట్లాడారు మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు మేము తప్పు చేస్తుంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపల వేయలేదని నేను అడుగుతున్నాను అలాగే ఈరోజు అధికారంలో ఉండి మేమే చేయించాము ఈ కోనసీమ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు అంటే మీరు ఆలోచించి మాట్లాడుతున్నారా లేదా ఇచ్చిన స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నారా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అచ్చెన్నాయుడు గారు మాట్లాడేది వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది తిరుపతి ఎన్నికల్లో ఏమో తిరుపతి ఎంపీ ఎలక్షన్ అయ్యాక పార్టీ లేదు బొక్క లేదని టీడీపీని ఆయనే మాట్లాడాడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసం ఆయన మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైనా మీరు చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సహించే పరిస్థితి లేదు ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు అదనపు బలగాల్ని దించడం జరిగింది ఈరోజు పోలీసులు దెబ్బలు తింటున్నారు ఎవరైతే ఈ విధ్వంసకాండ చేస్తున్నారో వాళ్ళు పోలీసులను ఏ విధంగా కొట్టి గాయపరిచారో కూడా మనం చూసాం అయినా పోలీసులు చాలా ఓర్పుతో
వ్యవహరిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ సేఫ్టీ కోసమే వాళ్ళు పని చేస్తున్నారు. ఇప్పుడు అదనపు బలగాలు కూడా దించారు అండ్ అన్ని వెహికల్స్ ఇల్లు కూడా సీరియస్ గా సర్చింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన పరిస్థితి లేదు. సో మీరు ఇది జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం గమనించి భవిష్యత్తులో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓట్ల కోసం వాళ్ళ మూతి పగిలిపోయేలాగా మీరు బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. అండ్ జగనన్న ఖచ్చితంగా ఈరోజు దావోస్కి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పోయారు. ఈరోజు ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలన్న ప్రయత్నం చేస్తున్నారు మనం అందరం చూస్తున్నాం. సో జగన్ గారు దావోస్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారేమో. జగనన్న ఎక్కడున్నా కూడా ఆయన దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని విధ్వంసాలు సృష్టిస్తే మాత్రం సహించే పరిస్థితులు ఆయన లేరు అనేది కూడా తెలుసుకోమని చెప్తున్నాను.